हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल रूपा भारत व्लॉग्स ना मनसुलो आलोचन उंडिपोयिंदि आलोचन अनि चाला मंदिकि उंडे उंटुंदि अला नेनु फील अवुतुन्नट्टुगाने चाला मंदि कूडा फील अवुतूने उंडि उंटारु सो अलांटि ओक विषयं नेनु मीतो षेर चेसुकोवालनि अनुकुंटुन्नानु अदेमिटि अंटे वर्किंग उमेन गा उंडडं అవసరమా లేకపోతే హోమ్ మేకర్గా ఉండడం అవసరమా అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఏంటి అంటే చాలామంది వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ అవసరం నిమిత్తం లేకపోతే వాళ్ళకున్న ట్రాన్స్ఫర్ వల్ల కానీ లేకపోతే వాళ్ళకున్న చిన్న పిల్లల వల్ల కానీ ఏదే అంటే సమస్య ఏదైనా సరే వాళ్ళ అవసరం రీత్యా వాళ్ళు హౌస్ వైఫ్గా కానీ మారి ఉండొచ్చు. లేదా వారికి హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు హోమ్ మేకర్గా ఉన్న వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే వాళ్ళకు ఇంట్లో సో అంటే వాళ్ళ అవసరం ఇంట్లో ఎక్కువగా ఉండకపోవడం వల్ల కానీ వర్కింగ్ వైఫ్గా కానీ ఉండి ఉండొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది. సో నా లైఫ్లో నాకేంటి ఉంది అంటే నేను ఇంతకుముందు చాలా వర్క్ చేసేదాన్ని. సో పెళ్ళి అవ్వడం మాకు ట్రాన్స్ఫర్ అవ్వడం మళ్ళీ చిన్న పిల్లలు ఉండడం వల్ల వెంట వెంటనే డెలివరీస్ అవ్వడం వల్ల నేను ఇంకా హౌస్ వైఫ్గా మారాల్సి వచ్చింది. సో నాకేమనిపిస్తుంది అంటే ఎవరైనా వర్కింగ్ ఉమెన్ చూడగానే అయ్యో నేను కూడా వర్క్ చేసి ఉంటే బాగుండేది కదా, ఇంతవరకు చేశాను ఇప్పుడు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, వర్క్ చేస్తే బాగుండేది కదా, వర్క్ చేస్తే నా ఫ్యామిలీకి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేదాన్ని కదా, లేకపోతే నాకంటూ సొసైటీలో ఒక సపరేట్ నేమ్ అనేది ఉండేది కదా, నా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకునేదాన్ని కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో అట్లాగే వర్కింగ్ నా ఫ్రెండ్స్ చాలామంది వర్క్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే అయ్యో నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు, ఇంట్లోనే ఉంటావు, కనీసం నువ్వు పిల్లలకు నువ్వు 24/7 అవైలబుల్గా ఉంటావు, నువ్వు నీ ఫ్యామిలీకి అవైలబుల్గా ఉంటావు, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి చేయగలుగుతావు, వాళ్ళ కోసం నువ్వు నీ టైంని స్పెండ్ చేయగలుగుతావు, మాకు అలాంటి ఆప్షన్స్ లేవే, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, నా పిల్లల్ని సరిగా చూసుకోలేక లేకపోతే నా ఫ్యామిలీకి టైం అనేది స్పెండ్ చేయలేక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం, మాకన్నా నువ్వే హ్యాపీగా ఉన్నావని వాళ్ళు అంటూ ఉంటారు. అంటే ఇది కామన్ అనమాట. ఒక హోమ్ మేకర్ చూసినప్పుడు వర్కింగ్ ఉమెన్కి ఇలాంటి ఫీలింగ్ కనిపిస్తుంది, వర్కింగ్ ఉమెన్ చూసినప్పుడు హోమ్ మేకర్కి వేరేలా కనిపిస్తుంది. అంటే ఎవరి సమస్యలు వాళ్ళకే ఉంటాయన్నమాట. ప్రతి ఏ దేంట్లో అయినా సరే కాంప్రమైజ్ అనేది కంపల్సరీ ఉంది. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. సో ఇలాంటివి కామన్, ఇవన్నీ మనం బేర్ చేసి మనము మన లైఫ్ మన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మన సేమ్ రొటీన్ మనం కుకింగ్ చేయడం, మన పిల్లల్ని చూసుకోవడం, మన ఇంట్లో పనులు చేసుకోవడం ఇలాంటివే. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు సేమ్ రొటీన్ పని చేస్తూ ఉంటాం. సో మనకు అలా మనకేమనిపిస్తుంది అంటే అరే మన లైఫ్లో ఏం చేంజెస్ లేవు, మనం ఎప్పుడు రొటీన్గానే ఉంటున్నామే, మన లైఫ్ కంటూ కొత్తదనం అనేది ఏమీ లేదు అని మనము ఫీల్ అవుతూ ఉంటాం, హోమ్ మేకర్స్గా ఫీల్ అవుతూ ఉంటాం. కాకపోతే నా ఒపీనియన్ ఏంటి అంటే మన ఫ్యామిలీకి ఏం అవసరం, మనకు మన ఫ్యామిలీ ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యామిలీయే ఇంపార్టెంట్. మిగతా వేరే ఏవైనా అన్నింటినీ పక్కన పెట్టి ఓన్లీ మన ఫ్యామిలీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఎట్ ద ఎండ్ మనకి ఎవరు ఉంటామంటే మన ఫ్యామిలీయే మనకు సపోర్ట్గా ఉంటుంది. సో మన ఫ్యామిలీకి ఏది అవసరమో, సో వర్క్ చేయాల్సిన సమయం వస్తే ఫైనాన్షియల్గా మనం సపోర్ట్ చేయాల్సిన సమయం వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఒక హౌస్ వైఫ్ అనేది ఒక హోమ్ మేకర్ అనేది వర్కింగ్ ఉమెన్గా మారచ్చు. లేదు హౌస్ వైఫ్ ప్రస్తుతానికి నువ్వు హౌస్ వైఫ్గా అంటే మన పిల్లల్ని చూసుకోవడానికి, మన పిల్లలు చిన్నగా ఉన్నారనుకో 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలు ఉన్నారనుకోండి, కంపల్సరీ వాళ్ళకి తల్లి అవసరం అనేది ఉంటుంది. సో అట్లాంటి టైంలో మనం హోమ్ మేకర్గా ఉండి మన పిల్లలకు మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసామనుకోండి, అది కూడా వాల్యుబులే కదా. సో మనం ఎంత ఆర్న్ చేసినా లేకపోతే వేరే ఒక మేడ్ని తెచ్చి పెట్టినా సరే తల్లికి అయితే సాటి రాదు కదా. సో కొన్నిసార్లు దేని ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉన్నాయి. ఒక రకంగా హౌస్ వైఫ్గా ఉండడము గొప్పే, ఒక రకంగా వర్కింగ్ ఉమెన్గా ఉండడము గొప్పే. సో మన పరిస్థితి మన సిచ్యుయేషన్ అనేది దేన్ని డిమాండ్ చేస్తుంది, మన లైఫ్కి మనకి ఏది మంచిగా అనిపిస్తుంది, ఏది సూట్ అవుతుంది అనే దాని మీద మనం మన లైఫ్ అనేది కొనసాగించాలి. ఇంతవరకు నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని, ఒక్కొక్కసారి అరే నేను జాబ్ చేసేదాన్ని సడన్గా జాబ్ వదిలేసాను కదా ఎందుకు, ఇప్పుడు నా లైఫ్ అనేది ఒంటింటికే పరిమితమా అని అట్లా ఏమి ఉండదు. సో మనము మన అవసరము. సో మనల్ని కూడా అంటే ఇక్కడ ఏముంది అంటే మనం ఎప్పుడైతే హోమ్ మేకర్గా ఉంటున్నామో మనకు కొంచెం అందరూ మనం రికగ్నైజ్ చేయాలి, మనం చేసే పనిని గుర్తించాలి అని అనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే అట్లా అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు మనల్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకు అని
అంటే ఇది మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన భర్త, మన మన కుటుంబం. సో మన కుటుంబం కోసం మనం కష్టపడడంలో తప్పు లేదు కదా. అవతల వాళ్ళు మనల్ని గుర్తించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎంతసేపు ఉన్నా మన హస్బెండ్ మనల్ని చూసే నువ్వు ఇంట్లో సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నేను బయట పని చేయగలుగుతున్నాను అన్న ఒక మాట చెప్పినా మనకు అది చాలా వాల్యుబుల్ కదా. సో అట్లా చేయాలి అనిపిస్తే కనుక అంటే హౌస్ వైఫ్ గా మనము మన రెస్పాన్సిబిలిటీ అయితే కంప్లీట్ చేసుకున్నాము, లేదా మనకు మన ఇప్పుడు పెద్దగా అవసరం అనేది లేదు, సో మన ఫైనాన్షియల్ గా మన ఫ్యామిలీని మనం సపోర్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మనం వర్క్ చేయొచ్చు. కాకపోతే మనం సొసైటీ కోసం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అరే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇంత చదువుకొని నువ్వు ఎందుకమ్మా ఇంట్లో కూర్చున్నావు అని ఎవరైనా అంటారో, అట్లాంటి వాళ్ళ కోసం మనం చేయాల్సిన అవసరం లేదు. మనం మన కోసం చేయాలి. మన లైఫ్ లో మనం మన హ్యాపీనెస్ వెతుక్కోవడానికి మనం వర్క్ చేయడంలో తప్పు లేదు. సక్సెస్ అనేది మనం ఇండివిజువల్ గా డిఫైన్ చేసుకోవాలి అనమాట. అంటే ఎవరికి వాళ్ళే తమ ప్రత్యేకమైన ఆలోచనతో డిఫైన్ చేసుకోవాలి. కొంతమందికి మనీ ఎర్న్ చేయడమే సక్సెస్ అనుకుంటారు, కొంతమంది మనీ ఎక్కువగా రాకపోయినా పర్వాలేదు మనం మన హ్యాపీనెస్ కోసం నాకు ఇష్టమైన పని చేయడంలోనే సక్సెస్ ఉందని కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం, తన ఫ్యామిలీని చూసుకోవడమే సక్సెస్ అనుకుంటారు. అంటే ఎవరికి వాళ్ళు డిపెండ్ చేసుకోవాలన్నమాట, వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ మీద ఉండే అవసరాన్ని బట్టి వాళ్ళు డిపెండ్ చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకున్నప్పుడే మనము హ్యాపీగా ఉండగలుగుతాం. మనం సెల్ఫ్ పిటీ అనేది దూరం చేసుకోవాలి. మనం ఎందుకు సెల్ఫ్ పిటీ ఫీల్ అవ్వాలి? ఒక హోమ్ మేకర్ అనే సెల్ఫ్ పిటీ అవసరం లేదు కదా. సెల్ఫ్ అంటే అందుకే కదా మనం హౌస్ వైఫ్ అనే వాడిని తీసేసి హోమ్ మేకర్ అనే వాడు చేర్చారు. హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉండేది అనేదే అర్థం కదా, హోమ్ మేకర్ అంటే మన ఇంటిని తీసిదిద్దేదే అర్థం కదా. సో మనం సెల్ఫ్ పిటీ దూరం చేసుకోవాలి. అవసరం లేదు మనం ఒకరి కోసము, ఒకరు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఇంత చదువుకొని నువ్వు ఎందుకు ఇంట్లో కూర్చున్నావని ఎవరైనా అంటారు అనే అవసరం మనకు లేదు. ఎందుకు అంటే ఎంతసేపు ఉన్నా మనం ఎవరికి రెస్పాన్సిబుల్? మనం మన పిల్లలకు, మన ఫ్యామిలీకి, మన హస్బెండ్కి, మన ఇన్లాస్కి, మన ఇంటికి మనం రెస్పాన్సిబుల్. సో మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ అవసరం ఏంటో తెలుసుకొని మనం మసలుకోవడమే కదా మన లైఫ్. అంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళ కోసం వీళ్ళ కోసం పనిచేయడం అని కాదు. సో మన హ్యాపీనెస్ చాలా వరకు అయితే ఎవరికి వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ అవసరాలకు అనుగుణంగా నడుచుకోవడంలో కూడా ఆనందం అనేది ఉంటుంది. మొత్తానికి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎవరి ఫ్యామిలీని బట్టి లేకపోతే ఎవరి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే ఫైనాన్షియల్గా ఎర్న్ చేసుకోవాలి, లేదా హౌస్ వైఫ్ అనుకోండి, హోమ్ మేకర్ అనుకోండి. సో వాళ్ళకు కొంచెం టైం అయితే దొరికింది. సో వాళ్ళ ఫ్యామిలీని చూడడంతో పాటు వాళ్ళు తమ సొంత కెరియర్ని కానీ, లేకపోతే తమ ఫిట్నెస్ గురించి కానీ, తమకున్న హాబీస్ గురించి కానీ దేనైనా సరే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కొత్తదనం అనేది మనం వెతుక్కోవాలన్నమాట. ఒకవేళ హౌస్ వైఫ్గా ఉండి వర్క్ చేయాలంటే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువగానే ఉన్నాయి. మనం ఒక కంటెంట్ రైటర్గా కానీ, లేకపోతే మన హాబీస్ని బేస్ చేసుకొని కానీ, ఏ విధంగా అయినా సరే మనం మన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మనం హ్యాపీనెస్ అనేది వెతుక్కోవచ్చు. ప్రతి దానికి ప్రోసెస్ కాన్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయి. కాకపోతే ప్రతి ఎంతసేపు ఉన్నా మనం కష్టాన్ని పట్టుకొని బాధపడడం ఎందుకు? దాంట్లో ఉన్న సుఖాన్ని కానీ, దాంట్లో ఉన్న మంచి వాటిని కానీ గుర్తించి మనం మన లైఫ్ని హ్యాపీగా మలుచుకోవచ్చు కదా. సో ఎంతసేపు ఉన్నా మనం ఇట్లా ఎప్పుడు డిప్రెషన్కి గురయ్యి బాధపడడం ఎందుకు? మనకు అది లేదే, మనకి ఇది లేదే, సో మనం వర్క్ చేస్తే బాగుండేది, లేకపోతే మనం హౌస్ వైఫ్గా ఉంటే బాగుండేది అని అనుకోవడం కంటే మనకున్న దాంట్లో యాజ్ అ వర్కింగ్ ఉమెన్గా కానీ, లేకపోతే హోమ్ మేకర్గా కానీ, మనకున్న దాంట్లో మనకు దొరికిన అవకాశాన్ని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ప్రతి దాంట్లో కొత్తదనాన్ని వెతుక్కోవాలి. అట్లా ఉండడం వల్ల మన లైఫ్ అనేది మనకు కొంచెం హ్యాపీనెస్ని ఇస్తుంది. మనం చేసే పని మనకు కష్టంగా అనిపించదు. ఏదైనా సరే ప్రతి పనిని మనం కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే కనుక దాంట్లో మనం సక్సెస్ అవుతామనేది నా ఉద్దేశం. సో వర్కింగ్ ఉమెన్, యాక్చువల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఒక వర్కింగ్ ఉమెన్ నుండి హౌస్ వైఫ్గా నేను మారాను అనమాట ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో. సో నేను ఎప్పుడు ఇట్లా ఫీల్ అయ్యేదాన్ని, ఎంతసేపు ఉన్నా అవతల వాళ్ళని చూసి బాధపడేదాన్ని. కాకపోతే రీసెంట్గా నేను కొన్ని బుక్స్ చదవడం వల్ల, లేకపోతే కొంతమంది వీడియోస్ చూడడం వల్ల నేనేం రియలైజ్ అయ్యానంటే, సో మనం ఏది దొరికినా అది మన హ్యాపీనెస్ కోసమే, అది మన మంచికే అని అనుకొని మనం దాంట్లో హ్యాపీనెస్ని వెతుక్కోవాలి. లేకపోతే ప్రతి దాంట్లో మనం ఇన్నోవేటివ్గా థింక్ చేసి కొత్తగా ఏమైనా ప్రయోగం చేసుకోవాలి, లేకపోతే హ్యాపీగా కొత్తదనం వెతుక్కోవాలి. అంటే ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉండాలి అంతేకాని, ఎంతసేపు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం అయితే హ్యాపీగా ఎప్పటికీ ఉండలేము. మన మైండ్ సెట్ని మన మైండ్ సెట్ మన మాటలు వినాలన్నమాట. మనం ఎంతసేపు పక్క వాళ్ళతో కంపేర్ అనేది చేసుకోవద్దు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి బాధపడడం ఎందుకు? మనం ఉన్న దాంట్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నామనేది తెలుసుకుంటే సరిపోతుంది. సో
నాలాగా చాలా మంది ఇట్లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉండే ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కొంచెమైనా సరే నా వీడియో అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.